చూద్దాము. యోబు గ్రంథకర్త చాలా చక్కగా రాసినట్టుగా చూస్తున్నాము. యోబు గ్రంథము 14వ అధ్యాయం నుండి 10 వచనాలు కనుక మనం చూసినట్లయితే, యోబు గ్రంథకర్త దీన్ని మోషే రాశాడు. యోబు గ్రంథాన్ని మోషే రాసినట్లుగా చూస్తున్నాం. యోబు గ్రంథం అనేది మొట్టమొదటి గ్రంథమైనదండి. యోబు గ్రంథం ఏంటట? మొట్టమొదటి గ్రంథమైనది. మరి మొట్టమొదటి గ్రంథం ఏదంటే మనం ఆది కాండము అంటాం. అర్థమైందా? అబ్రహాము కంటే ముందున్న వాడు ఎవరయ్యా అంటే యోబు అనే విషయాన్ని మనం ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. యోబు చాలా భక్తిపరుడు, చాలా ధనవంతుడు, చాలా శ్రేష్టమైన వాడు యోబు. కాబట్టి అబ్రహాము ఏంటి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినాడు. కనుక ఈ యోబు అబ్రహాముకు బంధువైతాడు. కాబట్టి యోబు అనగా దేవుని తట్టు తిరిగివాడు అని అర్థం. ఇతడు ఇస్సాకారు గోత్రికుడు. యోబు అంటే ఎవరట? ఇస్సాకారు యొక్క గోత్రికుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యోబు చాలా సహనము కలిగినవాడు. యోబు ఏంటమ్మా? చాలా భక్తి కలిగినవాడు, చాలా సహనము కలిగినవాడు. యోబుకు ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొన్నాడు, వాటన్నింటినీ ఓర్చుకున్నాడు. యోబు చాలా భక్తిగా పెంచాడు విశ్వాసాన్ని. ఇప్పుడు కూడా కోలిపోలేదు. ఈ రోజులలో గుడికెందుకు పోతావు నువ్వు అని అడిగినప్పుడు భర్త అడిగినా భార్య అడిగినా వెంటనే మనం ఏం చేస్తాము? గుడికి పోవద్దు అంటే వెంటనే బంద్ అయిపోదాం. కానీ యోబును కూడా తన భార్య ఎందుకు నువ్వు నీ దేవిని నమ్ముకుంటున్నావు అని అడిగిందట. అడిగితే నా దేవుడు గొప్పవాడు కనుక నేను దేవిని నమ్ముకున్నానని ఆయన చెప్పి ఉంటారు. అయినా కానీ నీ దేవుడికి ఇంత కష్టం వచ్చినా కానీ నువ్వు ఎందుకు దేవిని సన్నిధానానికి వెళ్తున్నావు, దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, దేవుని ఎందుకు నమ్ముకున్నావు అని చెప్పి యోబును తన భార్య ఎప్పటికీ హింసలు పెడుతుందట. అసలు పెడుతుందట. ఒకసారి ఒక అనూర్ పర్సన్, ఒక దేవునికి ఎరగని వ్యక్తి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి దేవుని నమ్ముకోవడానికి వెళ్ళలేదట. ఎందుకు? అక్కడట మంచి ఏసీ ఉండదట. ఏసీ ఎండాకాలం మంచి ఏసీ ఉంటే చల్లగా కూర్చుందామని పోయిందట. పోయేసరికి ఆమె ఏం జరిగింది? ఆ ఏసీకి అలవాటు అయిపోయి ఆమె దేవిని నమ్ముకోవడం మొదలుపెట్టిందట. ఇప్పుడు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అద్భుతం ఎలా ఉంటుంది. అలాగనే యోగు ఎంత దేవిని నమ్మినా కానీ తన భార్య ఏం చేస్తుంది? నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావు నీ దేవిని? దేవుడికి ఏం చేస్తారు? నీకు ఏమిస్తారు దేవుడు? నీకు ఇంత మరణాపాయంలో నువ్వు ఉన్నావు, దేవుడు నీ దేవుడు కాపాడుతున్నాడా అని ఆమె ప్రశ్నిస్తుంది యోగును. కనుక ప్రియ దేవి బిడ్డారా, ఈ రోజులలో బాగా కష్టాలు వస్తాయి మనుషులకు. మనుషులకు కాకుండా కష్టాలు ప్రాణకు వస్తాయా, చెట్లకు వస్తాయా, కట్టెలకు వస్తాయా, ప్రాణకంటే మొద్దులకు వస్తాయా అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనం యోగ గ్రంథంలో చక్కగా రాస్తున్న మాట ఏంటంటే, ఒక స్త్రీని గురించి తెలియజేస్తున్నాడు, తర్వాత ఒక పాపాన్ని గురించి తెలియజేస్తున్నాడు, తర్వాత ఒక చెట్టును గురించి తెలియజేస్తున్నాడు. ఏది? యోగ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుండి కనుక చూసి